వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీక్ష వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ చాలా రోజుల తర్వాత ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి అండ్ నాకు కూడా తెలుసు, సో ఇక నుంచి అయితే వీడియోస్ లేట్ అవ్వకుండా అయితే చూసుకుంటాను. మరి ఏంటి ఇంత హైట్లో ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? ఇవన్నీ అయితే నా పట్టు శారీస్. అమ్మో చాలా కష్టం నా పట్టు శారీస్. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో ఏంటంటే నా పట్టు శారీస్ కలెక్షన్. సో నా దగ్గర ఏమేమి పట్టు శారీస్ ఉన్నాయి ఏంటి అనేది అయితే ఈరోజు మీకు మొత్తం చూపించేస్తాను. మరి అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడైతే మనం ఫస్ట్ శారీ చూసేద్దాము. అండ్ నేను అన్ని శారీస్ చూపించట్లేదండి, సో నా దగ్గర ఉన్న వాటిలో కొన్ని శారీస్ అయితే చూపిస్తున్నాను. సో మనం లైన్ వైజ్గా చూద్దాము. సో ఫస్ట్ శారీ అయితే ఇప్పుడు చూపిస్తాను మీకు. అండ్ ఫస్ట్ శారీ వచ్చి ఇది. అండ్ ఇది వచ్చి మనకి బిస్కెట్ కలర్లో వస్తుంది, మీకు కనిపిస్తుంది కదా వీడియోలో. సో ఇది బిస్కెట్ కలర్లో వస్తుంది. అండ్ ఇది ప్యూర్ పట్టు కాదు, సెమీ పట్టు. మనకి కింద బార్డర్ అయితే ఇలా వస్తుంది, రెడ్ కలర్లో బార్డర్ వస్తుంది. దీనికి బ్లౌజ్ కూడా వచ్చి సేమ్ బిస్కెట్ కలరే ఇచ్చారు. సో నేను బ్లౌజెస్వి వేరే వీడియో చేస్తాను, అసలు నేను ఎలా స్టిచ్ చేయించుకున్నాను పట్టు శారీ బ్లౌజెస్ అనేవి. సో శారీ మొత్తం సేమ్ డిజైన్ అయితే వస్తుంది మనకి, ఇంకా డిజైన్ ఏం మారదు, మొత్తం ఒకటే డిజైన్ వస్తుంది. మనకి పౌట నుంచి మళ్ళీ రెడ్ కలర్లో ఇచ్చారు. ఎస్, ఇది వచ్చి పౌట నుంచి ఇచ్చారు మనకి, ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది. అండ్ మీకు చూస్తే చిన్న చిన్న మిర్రర్స్తో ఇచ్చారు, కనిపిస్తుందా మీకు చిన్న చిన్న మిర్రర్స్ అయితే ఇచ్చారు. అండ్ శారీ మొత్తం ఇచ్చారు చిన్న చిన్న మిర్రర్స్. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది, అంటే అక్కడక్కడ అక్కడక్కడ ఇచ్చారు, ఫుల్గా ఏమి ఇవ్వలేదు, అక్కడక్కడ ఒక్కొక్కటి అలా ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. సో అలాగా ఆ మిర్రర్ చుట్టూ మళ్ళీ రెడ్ కలర్ థ్రెడ్ అనేది ఇచ్చారు. సో ఇదైతే ఫస్ట్ శారీ. నేను చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో చాలా లెంత్ అయిపోయింది. సో నేను అలా బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదైతే ఫస్ట్ శారీ చూసారు కదా. ఈ శారీ అయితే చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు కూడా. అండ్ కొంచెం నాకు డల్ ఈ శారీ, ఎందుకంటే అంత బ్రైట్గా అనిపించదు నేను కట్టుకుంటే. సో అది ఫస్ట్ శారీ అయితే ఇది. ఇప్పుడు నేను సెకండ్ శారీ అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు సెకండ్ శారీ చూద్దాము. సెకండ్ శారీ వచ్చి ఈ పింక్ కలర్ శారీ. అండ్ ఇది వచ్చి నా ఫస్ట్ పట్టు శారీ. అండ్ దీని కాస్ట్ చెప్తున్నాను నేను, అసలు ఇది పట్టు అని అంటారో కూడా తెలియదు, బట్ పట్టు సీక్వెన్స్. దీని కాస్ట్ వచ్చి 800 అనుకుంటా అంతే. అండ్ ఇది నా ఫస్ట్ నేను తీసుకున్న, అసలు అప్పుడు నాకు పట్టు శారీస్ అంటే ఏంటో కూడా తెలియదు. జస్ట్ టాప్స్ అవి కొనడానికి వెళ్ళాము, అక్కడ ఆఫర్లో 2 శారీస్ వచ్చి 1500 or 1600 పెట్టారు. సో అలా తీసేసుకున్నాము దీన్ని. సో ఇది నా ఫస్ట్ శారీ. అసలు నేను దీన్ని ఒక 1 టైం కట్టానేమో, అంతే ఒకసారి టెంపుల్కి వెళ్ళినప్పుడు, అది కూడా పెళ్ళైంది అది ఒకసారి టెంపుల్కి వెళ్ళడానికి కట్టాను అంతే. ఇందులో పెద్దగా ఏం లేదు, శారీ అయితే మొత్తం పింకే వస్తుంది. ఇది వచ్చి శారీ మొత్తం పింక్. అండ్ మనకి బోర్డర్ దగ్గర వచ్చి గ్రీన్ అలాగే ఇచ్చారు, పౌటన్స్ ఇచ్చి ఇలా గోల్డ్ ఇచ్చారు. గోల్డ్ మోడల్ అండి ఇది. చెప్పాను కదా నాకు అస్సలు శారీస్ గురించి తెలీదు, అప్పుడు ఏదో టాప్ డ్రెస్సెస్ ఏదో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆఫర్లో ఉందని చెప్పి తీసేసుకున్నాము. సో ఇదైతే సెకండ్ శారీ. ఇందులో అంతగా ఏం లేదు ఈ శారీలో, ఇది వచ్చి 800, బట్ పట్టు సీక్వెన్స్ కదా, కానీ బాగుండిద్ది. దీని బ్లౌజ్ కూడా నేను కొంచెం డిజైనర్ లాగా వర్క్ లాగా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. నేను మీ బ్లౌజెస్ అన్నీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఇది మళ్ళీ ఇవన్నీ మడత పెట్టాలంటే నాకు చాలా కష్టమైంది, అందుకే నేను అలా పైపైన మీకు చూపిస్తున్నాను. అండ్ కుదిరితే వీటి కాస్ట్ కూడా నేను చెప్తాను అన్నిటికీ గుర్తుంటే. అండ్ నేను ఫస్ట్ చూపించాను కదా ఆ శారీ కాస్ట్ వచ్చి 1100 or something. అలాగే అది వచ్చి సౌత్ ఇండియాలో తీసుకున్నాము. అండ్ ఇది వచ్చి విజయవాడ ఎస్విఆర్ బ్రదర్స్లో తీసుకున్నట్టున్నాము, అది అప్పుడు కొత్తగా అనుకుంటా. సో ఆఫర్లో పెడితే అలా తీసుకున్నాము ఈ శారీ. ఇప్పుడు నేను మళ్ళీ ఇవన్నీ ఇప్పదీసి మాడతాయాలంటే నాకు చాలా కష్టం, నేను అందుకే పైపైన చూపించేస్తున్నాను. ఇది వచ్చి సెకండ్ శారీ. అండ్ ఇప్పుడు నేను నా థర్డ్ శారీ అయితే చూపిస్తాను. అండ్ థర్డ్ శారీ వచ్చి ఇది. ఇది కొంచెం పట్టే మరీ అంత ఇదైతే కాదు. అండ్ ఇది వచ్చి మెరూన్ కలర్,
అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. మాక్సిమం మనకి పట్టు శారీస్ అంటే చాలా వరకు రెడ్ గ్రీన్ ఎల్లో పింక్ ఇంక ఇవే ఉంటాయి కలర్స్ ఎక్కువ. ఇప్పుడంటే పాస్టల్ కలర్స్ వస్తున్నాయి కానీ అప్పట్లో మాక్సిమం ఇవే కలర్స్. ఇది నేను తీసుకొని కూడా ఒక 1 ఇయర్ పైన అయిపోయింది. ఇది వచ్చి నా ఎంగేజ్మెంట్కి అని చెప్పి తీసుకున్నాను నేను. అండ్ ఈ శారీ మొత్తం ఇంకా కింద వచ్చి మనకి ఇంత బార్డర్ ఇచ్చారు. ఇది వచ్చి నేను తీసుకున్నది కంచి కామాక్షి, విజయవాడ కంచి కామాక్షి ఉంది కదా, సో అందులో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి 3200 అనుకుంటా ఇది. అప్పుడు నా ఎంగేజ్మెంట్కి అని చెప్పి నేను తీసుకున్నాను దీన్ని. అండ్ దీనికి లోపల వచ్చి గ్రీన్ మనకి పౌటన్స్ వచ్చి గ్రీన్ కలర్లో ఇచ్చేసారు. అండ్ నేను దీనికి మగ్గం వర్క్ చేయించుకున్నాను, సో శారీలో బ్లౌజ్ చేయించలేదు. నార్మల్గా మనకి బ్లౌజ్ సపరేట్గా తీసుకొని నేను దానికి మగ్గం వర్క్ చేయించాను. శారీలో వచ్చిన బ్లౌజ్ని నార్మల్గా కుట్టించేసుకున్నాను. అంటే ఎక్కడికైనా టెంపుల్స్కి వాటికి వెళ్ళినప్పుడు అంత హెవీగా అక్కర్లేదు అనుకున్నప్పుడు నార్మల్గా సింపుల్గా వేసుకోవడానికి నేను శారీలో వచ్చిన బ్లౌజ్ని అయితే కుట్టించేసుకున్నాను. అండ్ చెప్పాను కదా నేను బ్లౌజెస్ అన్నీ ఒకసారి చేస్తాను, చూపిస్తాను అండి. బాగుంటాం నాకు ఇవి ఇప్పాలంటే భయం వేస్తుంది, నేను మళ్ళీ మడతేసుకోవాలి అని చెప్పి. సో ఇది పౌటన్స్ వచ్చింది. అండ్ శారీ మొత్తం ఇలాగే వస్తుంది. ఇంకా మొత్తం ఫుల్ డిజైన్ ఉంటుంది, ఇలా మా ఫ్లవర్స్తో డిజైన్ అయితే ఉంటుంది శారీ మొత్తం. ఇదే డిజైన్ మనకి కింద వచ్చి బార్డర్ ఇలా వస్తుంది. సో అది ఇదైతే నా థర్డ్ శారీ. దీని కాస్ట్ చెప్పాను కదా 3200. అండ్ ఇప్పుడు నేను నా ఫోర్త్ శారీ అయితే చూపించేస్తాను. ఫోర్త్ శారీ అండ్ లేటెస్ట్ ట్రెండ్ కదా సిల్వర్ వర్క్, సిల్వర్ బోర్డర్. సో చాలా లేటెస్ట్ కదా ఇవి, ఇప్పుడు బాగా ఇవి కడుతున్నారు. అండ్ నేను ఈ శారీ తీసుకొని ఒక 1 మంత్ అవుతుందేమో, 1 or 2 months అవుతుంది. చాలా 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 బాగుంటుంది ఈ శారీ. ఈ శారీ వచ్చి నేను నా బర్త్డేకి అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి 3500. ఈ శారీ కాస్ట్ చాలా బాగుంటుంది. ఈ శారీ 2800. ఈ శారీ మొత్తం పికాక్స్ డిజైన్ వస్తుంది. అండ్ మనకి బ్లౌజ్ వచ్చి ఇందులో సిల్వర్ కలర్, ఇక్కడ ఏదైతే మనకి బార్డర్ ఇచ్చారో సో అదే బ్లౌజ్ అయితే వస్తుంది. అండ్ మీరు బార్డర్ చూసుకుంటే చాలా పెద్దది వచ్చింది, చాలా పెద్ద బార్డర్ అయితే వచ్చింది. సో అందుకని నేను తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కలర్ డార్క్ గ్రీన్ కదా, సో ఇది నాకు లేదని చెప్పి ఈ కలర్ తీసుకున్నాను. ఈ కలర్ నాకు చాలా 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 బాగుంది. నేను ఇవి కట్టుకున్న పిక్స్ ఉంటే నేను పక్కన యాడ్ చేస్తాను, సో కన్ఫర్మ్గా పిక్స్ కూడా చూడండి. అండ్ ఈ శారీకి లోపల పౌటన్స్ వచ్చి సేమ్ మనకి సిల్వరే ఇస్తారు కదా, సో అలాగే సిల్వర్తో అయితే పౌటన్స్ వచ్చేసింది. ఎస్, ఇది మనకి పౌటన్స్ వచ్చింది. ఇంకా శారీ మొత్తం ఇంక ఈ డిజైనే వస్తుంది. మనకి పికాక్స్ ఉంటాయి, శారీ మొత్తం పికాక్స్. అండ్ బ్లౌజ్కి నేను వర్క్ చేయించుకున్నాను, సో అవన్నీ నేను సపరేట్గా వేరే వీడియోలో చూపిస్తాను. అండ్ శారీ మొత్తం అయితే ఇది. అండ్ దీని కాస్ట్ చెప్పాను కదా. అండ్ ఇది ఎక్కడ తీసుకున్నాను అంటే ఇక్కడ అనకాపల్లిలో సిఎంఆర్లో తీసుకున్నాను ఈ శారీ వచ్చి. సో ఈ శారీ కాస్ట్ వచ్చి 2800. ఇది నా ఫోర్త్ శారీ. అండ్ ఇప్పుడు నేను నా ఫిఫ్త్ శారీ అయితే మీకు చూపించేస్తాను. ఈ మడతేయడం పెద్ద కష్టమండి ఇవన్నీ, అందుకే ఇప్పాలంటే భయం వేస్తుంది. అండ్ ఇప్పుడు నా ఫిఫ్త్ శారీ అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇది నా ఫిఫ్త్ శారీ. అండ్ ఇది వచ్చి ప్యూర్ పట్టు శారీ, మీకు షైనింగే తెలిసిపోతుంది కదా. ప్యూర్ పట్టు శారీ. అండ్ ఇది వచ్చి పింక్ కలర్, పింక్ అండ్ గ్రీన్. మ్యాక్సిమం అన్ని పింక్లు గ్రీన్లు పట్టు శారీస్ అంటే ఇంకా పింక్ గ్రీన్ ఎల్లో, పింక్ గ్రీన్ ఎల్లో ఇంక ఇవే ఉంటాయి. మనం షాప్కి వెళ్ళి అడిగినా సరే పట్టు శారీస్ ఇవే చూపిస్తారు, పింక్ గ్రీన్ ఎల్లో. ఉన్న కలర్సే మళ్ళీ తీసుకోవాలి. సో అది. అండ్ ఈ శారీ వచ్చి ఇక్కడ అనకాపల్లిలో తీసుకున్నది. దీని కాస్ట్ వచ్చి 6500. అండ్ ఈ శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ వస్తాయి, మొత్తం శారీ అంతా సేమ్ డిజైన్ వస్తుంది. మనకి కింద బార్డర్ బాగా ఇచ్చారు దీనికి. మనకి కింద బార్డర్ మీద ఓపెన్ చేసి చూపిస్తాను. బార్డర్ మీద ఇలాగ మామిడి పిందులు అంటారు కదా, సో ఆ డిజైన్ వచ్చింది. అండ్ దీని బార్డర్ చూసారా ఎంత పెద్దగా ఇచ్చారో, మనకి మోకాల వరకు వచ్చేస్తుంది. సో అంత పెద్ద బార్డర్ అయితే ఇచ్చారు, సో అందుకనే ఇది తీసుకున్నాను. అండ్ దీనికి లోపల పౌటన్స్ కూడా గ్రీన్ కలరే ఇచ్చేసారు, చూపిస్తాను. అండ్ జస్
పౌటన్స్ అయితే ఇలా ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్కి కూడా నేను వర్క్ అయితే చేయించుకున్నాను. కొన్నిటికి నేను హెవీగా వర్క్ చేయించాను, ఆల్మోస్ట్ అన్నీ సింపుల్గానే చేయించాను. అంటే మన దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా, ప్రతి దానికి హెవీగా చేయించుకోవాలంటే. సో కొన్నిటికే సింపుల్గా హెవీగా చేయించాను, ఇంక అన్నిటికీ సింపుల్గానే చేయించాను. సో దీనికి వచ్చి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ ఇది శారీ అంతా ఇదే డిజైన్ వస్తుంది. అండ్ మనకేంటంటే పౌటన్స్ ఒకటి గ్రీన్ కలర్లో ఇచ్చారు, అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లోనే ఇచ్చారు. సారీ. సో ఇది వచ్చి నా ఫిఫ్త్ పట్టు శారీ. అసలు ఈ శారీస్ అన్నీ ఎప్పుడు కడతానో తెలీదు. ఇవన్నీ ఒక్కొక్కసారే కట్టానేమో, మొత్తం అన్నీ ఒక్కొక్కసారే కట్టాను. అంతకుమించి ఎక్కువ ఏ శారీ కట్టలేదు, మ్యాక్సిమం అన్నీ ఒక్కొక్కసారి కట్టినవే. ఎప్పుడు కడతానో కూడా తెలీదు. అండ్ అది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి రేపస్లో మడత పెట్టుంది ఇది. అండ్ ఈ శారీ వచ్చి ఎల్లో అండ్ వైలెట్, ఎల్లో అండ్ వైలెట్ కలర్. చాలా బాగుంటుంది ఈ శారీ, నాకు చాలా లుక్ వస్తుంది శారీ కట్టుకుంటే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐరన్ చేసింది చూడండి, అలా ఇప్ప తీసేసాను, ఇది మొత్తం ఐరన్ చేసింది. అండ్ ఇది ఎల్లో అండ్ వైలెట్ కలర్ శారీ. ఈ శారీ మీద వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి, కానీ శారీ మొత్తం రాదు ఈ డిజైన్, అక్కడక్కడ వస్తుంది. చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. అండ్ కింద వచ్చి మనకి వైలెట్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు. అండ్ దీని మీద వచ్చి సేమ్ మామిడి పిందెల డిజైన్ అయితే వచ్చింది. ఈ శారీ మాత్రం చాలా 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 బాగుంటుంది. అండ్ ఈ శారీ కూడా ఇక్కడ తీసుకున్నదే లక్కీలో. అండ్ దీని కాస్ట్ వచ్చి మనకి 3500 అలా పన్నట్టుంది దీని కాస్ట్ కూడా. ఇది కూడా ఇక్కడ లక్కీలో తీసుకున్నదే. అండ్ మొత్తం నలిపేశాను. అండ్ ఈ శారీకి కిందవి చూసారా, టాజల్స్ చాలా బాగుంటాయి ఈ శారీకి. అండ్ ఈ శారీ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది, ఎల్లో అండ్ వైలెట్ కలర్తో చాలా 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 బాగుంటాయి. అక్కడక్కడ ఊడిపోయినాయి కూడా. ఇది కొంచెం కట్టాలండి, ఎందుకంటే నాకు బాగుంటుంది అని చెప్పి ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే ఇదే కట్టేదాన్ని. సో అది ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. అండ్ దాని కాస్ట్ చెప్పాను కదా 3500 ఆర్ సంథింగ్. సో అది నా ఎన్నో శారీ కౌంట్ మర్చిపోయా. అండ్ ఇప్పుడు నా నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం. అండ్ ఇది వచ్చి నా మోస్ట్ ఫేవరెట్ శారీ, నాకు చాలా ఇష్టం ఈ శారీ. అండ్ సిల్వర్ థ్రెడ్ అంటారు కదా, సో అది ఇప్పుడు కొంచెం బాగా నడుస్తున్నాయి కదా. సో ఇది వచ్చి నా నెక్స్ట్ శారీ. అండ్ చాలా బాగుంటుంది అసలు ఈ శారీ అయితే. మొత్తం ఎలా అంటే లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు ఈ శారీ మీద. అండ్ కింద బోర్డర్ వచ్చి మనకి రెడ్ కలర్ వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చి గోల్డ్ కలర్. అసలు బయట అయితే ఎలా మెరుస్తుందో, మరి మీకు వీడియోలో అలా కనిపిస్తుందో లేదో, బయట మాత్రం దగదగదగ మెరిసిపోతుంది శారీ. చాలా బాగుంటుంది అసలు, నైట్ మ్యారేజెస్కి కట్టుకుంటే అసలు అద్దరిపోయింది శారీ. అండ్ ఈ శారీకి పౌటన్స్ వచ్చి మనకి గోల్డ్ కలర్లో ఇచ్చారు, గోల్డ్ అండ్ రెడ్ కలర్. రెడ్ కలర్ బోర్డర్ అన్నా కదా, సో అలాగా మనకి మీకు ఈ చివరి కనిపిస్తుంది కదా, ఈ గోల్డ్ అంచు చిన్నది ఉంది కదా, సో అది మనకి బ్లౌజ్ సేమ్ అలాగే వస్తుంది. సో నేను దాని మీద వర్క్ అయితే చేయించుకున్నాను. మీరు నా మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూస్తే ఈ శారీ బ్లౌజెస్ అన్నీ, ఇప్పుడు నేను చూపించిన శారీస్లో సగం బ్లౌజెస్ అందులో ఉంటాయి, మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి, నేను కింద మీ కమెంట్ బాక్స్లో ఆ లింక్ అయితే పిన్ చేస్తాను. సో ఇది. అండ్ దీని టాజల్స్ చూసారా, ఇవి నేను బయట తీసుకొని నేనే వేసేసుకున్నాను. అండ్ ఈ శారీ మొత్తం ఇంకా సేమ్ డిజైన్ వస్తుంది, ఇలా ఫ్లవర్స్తో అయితే వస్తుంది. పైన మనకి రెడ్ బార్డర్ ఇచ్చాడు, అండ్ కింద కూడా మనకి బార్డర్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ బార్డర్ కూడా మనకి ఏంటంటే ఫ్లవర్ డిజైన్తోనే ఇచ్చాడు, చాలా బాగుంటుంది. అండ్ బ్లౌజ్కి వచ్చి మనకి హ్యాండ్స్కి ఈ పార్ట్ అనేది వస్తుంది, అండ్ మిగిలిందంతా గోల్డ్ కలర్ వస్తుంది. సో నేను వర్క్ అయితే దీని వర్క్ అయితే నేనే చేసేసుకున్నాను. అంటే బయట మనకి దొరుకుతాయి కదా ఏమేమి కావాలి ఏంటి అనేది, సో దాని ప్రకారం నేను చూసుకొని దీని వర్క్ చేసేసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చి 3000 పడింది. అండ్ ఇది వచ్చి నేను విజయవాడ వరమహాలక్ష్మిలో తీసుకున్నాను, ఆల్మోస్ట్ అన్ని షాపుల్లో తీసేసుకున్నాను. ఇది కూడా నా పెళ్లి కలెక్షన్లో అదే, ఈ శారీ కూడా అప్పుడే తీసుకున్నాము. సో విజయవాడ వరమహాలక్ష్మిలో తీసుకున్నాను, మాట్లాడి కొంచెం తడబడుతున్నాను. సో అది. అండ్ ఇవి చూపిస్తాను మీకు టాజల్స్. అండ్ ఈ మొత్తం మనకి 12 ఎన్నో వచ్చాయి, 12 వచ్చి నాకు 160 రూపీస్ అలా పడింది.
బట్ చాలా బాగుంటాయి ఈ టాజల్స్ అనేవి. శారీ కట్టుకుంటే కింద అలాగా ఎంత ఎంత గుబురుగా ఉన్నాయి కదా, సో చాలా బాగుంటాయి. సో అది ఈ శారీ మొత్తం మై మోస్ట్ ఫేవరెట్ శారీ. సో కౌంట్ 6 or 7 మర్చిపోయాను, సో ఇంకా కౌంట్ వదిలేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే నా నెక్స్ట్ శారీ అయితే చూపించేస్తాను. ఏమనుకోద్దు, నేనైతే మొత్తం ఇప్పదీసి అయితే మీకు చూపించలేకపోతున్నాను, ఎందుకంటే నేను మొత్తం ఇవన్నీ మళ్ళీ మడతేసుకోవాలి అందుకని. సో నేను అలా మీకు అయితే పైన బ్రీఫ్గా చెప్పేస్తున్నాను ప్రతి శారీ గురించి. సో చాలా బాగుంటుంది ఈ శారీ, మీకు అర్థమవుతుంది కదా, సిల్వర్తో. అండ్ నేను చాలామంది దగ్గర చూశాను ఇలాంటి శారీస్ గ్రీన్ కలర్లో వస్తున్నాయి, వైలెట్ కలర్లో వస్తున్నాయి, చాలా శారీస్ అయితే చూశాను. అండ్ ఇప్పుడు నా నెక్స్ట్ శారీకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ రెడ్ కలర్. అండ్ నా కలర్కి ఈ రెడ్ కలర్ ఎలా ఉంటుందో మీకు అర్థమైపో ఉంటుంది. నేను ఇది సంక్రాంతికి అయితే వేసుకున్నాను ఈ శారీ. ఈ శారీతో సంక్రాంతికి చాలా వీడియోస్ చాలా ఫొటోస్ అయితే దిగేశాను. సో నేను చెప్పాను కదా నాకు ఈ శారీస్ ఏమైనా పిక్స్ ఉంటే నేనైతే పక్కన అవి యాడ్ చేస్తాను. సో మీరు ఖచ్చితంగా అయితే చూడండి. అండ్ ఇది వచ్చి రెడ్ అండ్ గోల్డ్ కలర్, ఇంకేం ఉండదు ఇందులో, మొత్తం రెడ్ అండ్ గోల్డ్ కలరే శారీ మొత్తం. బట్ చాలా బాగుంటుంది ఈ శారీ. ఈ శారీ వచ్చి మా పిన్ని వాళ్ళు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. సో అది ఈ శారీ కాస్ట్ వచ్చి 2000 అలా పడింది విజయవాడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. సో ప్రతిదీ నాకు షాప్స్ గుర్తున్నాయి. అండ్ ఈ శారీ మీద వచ్చి ఇలా మనకి కుండ షేప్లో కుండ ఇది ఆర్ డైమండ్ ఆ షేప్లో మనకి ఏంటంటే డిజైన్ అయితే వచ్చింది. శారీ మొత్తం సేమ్ డిజైన్ వస్తుంది. అండ్ షైనింగ్ చూసారా ఎంత బాగుందో. అండ్ కింద వచ్చి మనకి లాంగ్ బోర్డర్ అయితే వస్తుంది. మ్యాక్సిమం శారీస్ అన్నీ పెద్ద పెద్ద బోర్డర్సే ఉన్నాయి. అండ్ ఈ బోర్డర్ మీద కూడా మనకి మామిడి పిందులు అయితే వచ్చాయి గోల్డ్ కలర్లో అయితే. అండ్ దీని బ్లౌజ్ సేమ్ వచ్చేసింది, రెడ్డే వచ్చేసింది. రెడ్ నేను ఇంకా వర్క్ కూడా ఏం చేయించలేదు, నార్మల్గా ప్రతిదానికి ఎందుకు వర్క్ అని చెప్పి ఈ బ్లౌజ్కి అయితే ఏం వర్క్ చేయించలేదు. సింపుల్గా బ్లౌజ్ ఎలా అయితే ఇచ్చాడో, మనకి కింద బోర్డర్ ఉంది కదా పెద్ద బోర్డర్, సో ఆ బోర్డర్ ఎంత అయితే ఉందో అంత మనకి హ్యాండ్స్కి వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్స్కి అయితే అది వేపించేసి నార్మల్ ప్లెయిన్ రెడ్ ఉంటుంది కదా ఆ రెడ్ బాడీకి వేపించేసారు. సో చాలా బాగుంటుంది ఈ శారీ అయితే నాకు. నేను చెప్పాను కదా పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇప్పుడు నా లాస్ట్ శారీ అయిపోయినాయి ఇంకా శారీస్, ఇప్పటికే ఒక 6, 7, 8 ఎన్నో చూపించేశాను. అండ్ నా లాస్ట్ శారీ అయితే ఇప్పుడు మీకు చూపించేస్తాను. అండ్ ఇది వచ్చి నా పెళ్ళి శారీ. అసలు నలిగిపోయింది. పెళ్ళి కట్టుకున్నా, మళ్ళీ మొన్న తిరుపతి వెళ్ళామని చెప్పాను కదా వీడియో పెట్టాను తిరుపతి వీడియో. సో తిరుపతి వీడియోలో కట్టుకున్నా, బట్ నాకు అక్కడ ఫోన్లో ఛార్జింగ్ లేక అసలు ఆ దర్శనంకి వెళ్ళేది ఏమీ మేము షూట్ చేయలేదు. సో దర్శనంకి వెళ్ళినప్పుడు నేను ఇది కట్టుకున్నా, మా హస్బెండ్ ఏవైతే పెళ్ళికి వేసి అంటే మేము పెళ్ళప్పుడు తిరుపతి వెళ్ళలేదు. సో ఇప్పుడు పెళ్ళి బట్టలతో వెళ్ళినట్టు ఉండిద్ది అని చెప్పి ఆ బట్ ఇవే సేమ్ ఏవైతే మేము పెళ్ళికి వేసుకున్నామో అవి వేసుకున్నాము. అండ్ ఈ శారీ చూసారా అసలు షైనింగ్ దగదగ మెరుస్తుంది, చాలా బాగుండిద్ది. ఇది వచ్చి రాయల్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. బార్డర్ చూసారా అంత పెద్దగా వచ్చింది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి 8000 ఈ శారీ కాస్ట్. అండ్ ఈ శారీకి కూడా కింద ఇవి వేపించాము, బట్ మొత్తం ఉష్కాకి అన్నీ ఊడిపోయినాయి. ఇదిగోండి ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి. సో టాజల్స్ అయితే వేపించాము, బట్ ఏం లేవు అన్నీ ఊడిపోయాయి. సో ఈ శారీకి వర్క్ చేపించాను, పెళ్ళి శారీ అంటే ఆల్మోస్ట్ వర్క్ చేపిస్తాం కదా. సో శారీ మొత్తం ఇలా బ్లూ కలర్లో మనకి ఈ డిజైన్ వస్తుంది. చిన్న చిన్న బుటా అయితే ఇచ్చాడు, హంస అవి ఇలాగ మనకి హంసలాగా చిన్న చిన్న బుటా అయితే ఇచ్చాడు. శారీ మొత్తం ఇదే వస్తుంది. అండ్ పళ్ళు వచ్చి ఈ కలర్ మనకి పింక్ కలర్, పింక్ కలర్ పళ్ళు. ఆ రోజు పెళ్ళప్పుడు గాజులు ఉంటాయి కదా ఫుల్, మనకి ఇక్కడ నుంచి ఇక్కడ గాజులు వేస్తారు కదా. సో ఆ గాజులు మొత్తం ఆ గాజులు పట్టేసి పీకిపోయింది ఇదంతా. సో దీన్ని ఒకసారి మళ్ళీ బాగు చేపించాలి ఈ శారీని. సో అలాగే గాజులు పట్టేసాయి మొత్తం, బట్ మొన్న అలాగే ఐరన్ చేసుకొని మరి తప్పదు ఇంకా వేసుకోవాలి అనుకున్నాం కాబట్టి ఇంకా తిరుపతి వెళ్ళినప్పుడు అలాగే వేసుకున్నాం. అండ్ ఈ కింద మొత్తం బోర్డర్ కూడా మనకి చిలుకలు ఇచ్చారు. అండ్ ఇక్కడ మొత్తం బోర్డర్ అంతా చిలుకలు ఇచ్చారు, చాలా బాగుంటుంది ఈ శారీ అయితే. నేను చెప్పాను కదా ఆ పెళ్ళి పిక్ పెడతాను ఈ శారీ ఎలా ఉంది ఏంటనేది అయితే చూడండి. ఈ శారీ కాస్ట్ వచ్చి 8000. అండ్ ఇది తీసుకున్నది వచ్చి విజయవాడ శుభమస్తు.
చెప్పాను కదా అన్ని షాప్స్ కవర్ చేసేసాను నా శారీస్తో. ఇది వచ్చి విజయవాడ శుభమస్తులో తీసుకున్నాము. సో చాలా బాగుండిద్ది, కానీ బరువు కూడా చాలా ఉండిద్ది చీర. ఎందుకో తెలియదు మరి చాలా బరువు ఉండిద్ది అన్ని శారీస్తో కంపేర్ చేస్తే. ఇవన్నీ ఇప్పుడు నేను మడత పెట్టుకోవాలి ఈ వీడియో అయిపోయిన తర్వాత. సో మీ అందరికీ నా శారీ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఆయన చూశారు కదా నాకు ఏమేమి శారీస్ ఉన్నాయని, ఇంకా ఉన్నాయి బట్ అన్ని చూపిస్తే వీడియో ఎంత అయిపోద్దని అలా పైపైన అయితే చూపించేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇంకా నా బ్లౌజ్ కలెక్షన్, నా జార్జెట్ శారీ కలెక్షన్ అండ్ నా డిజైనర్ వేర్ బ్లౌజ్ కలెక్షన్ మొత్తం అన్ని వీడియోస్ పెడతాను. సో తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టాను కానీ మీకు అలా నోటిఫికేషన్ వచ్చేసింది. టేక్ కేర్, బాయ్ బాయ్.